టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కుర్మలను విస్మరిస్తుందని, వారికి రావాల్సిన వసతుల కల్పన కోసం ఈ నెల 26న మెదక్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం తుప్రాన్లో మనోహరాబాద్, చేగుంట నర్సింగ్ 4 మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా నడుమూలల నుంచి గొల్ల కుర్మ కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జిల్లాలో 26వ తారీఖు శుక్రవారం రోజు మోర్చా, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు, అదేవిధంగా మరి జాతున్నాం, మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కులానికి సంబంధించినటువంటి సమస్యల మీద, మరి గౌడ్స్కు సంబంధించి అయితేనేమి, ముదిరాజుకు సంబంధించిన మీద, గొర్రెలు సంబంధించినటువంటి 3 సంవత్సరాల క్రితం కట్టిరు 32,000, ఇప్పటి వరకు కూడా ఇగిస్తాం అగిస్తాం వస్తుంది తెలంగాణ వచ్చేసిందని చెప్పేసి మరి చెప్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పబోతున్నాం. మరి ఈ 26 మేము తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్లో మొట్టమొదటగా శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ తూప్రాను కేంద్రంలో మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి మరి అందరి గొల్ల కుర్మలకు మరి అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానిస్తున్నాం. మరి కార్యకర్తలందరూ కూడా వాళ్ళని తీసుకొచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.